సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ ని టంగ్ అని కొట్టండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లలితాస్ ఫ్యాషన్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే ఈ రోజు మనం వెనిల్లా క్యాషూ కేక్ చూడబోతున్నాం మంచి హెల్తీ ఒక మంచి కేక్ అన్నమాట మనం గోధుమ పిండితో చేసుకోబోతున్నాం అంటే ఆల్ పర్పస్ ఫ్లోర్ అని చెప్పొచ్చు మైదాతో చేయట్లేదు ఓకే ఎలా తయారు చేయాలో చూద్దామా ओके फर्स्ट मनम बटर तीसुकुंटुन्नामंडी नेनु 1 कप बटर तीसुकुन्नानु तीसुकोनी मनम कोंचेम करगपेट्टुकुंदाम दान्नि ओके या करिगिपोयिंदी चूसारा चक्कगा करिगिपोयिंदी दीनि मनम पक्कन पेट्टुकुंदाम ओके मिक्सीलो 1 कप शुगर तीसुकुंदाम मनमु ఇది 1 కప్ మెజర్మెంట్ అన్నమాట దీని మనం మిక్సీలో వేసుకున్నాం కదా కొంచెం పౌడర్ చేసుకొని వచ్చేసాము చూడండి చక్కగా మనకు పౌడర్ వచ్చేసింది తర్వాత మీకు 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాం 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాం ఓకే యా ముక్కాలు కప్పు మనం పాలు తీసుకుంటున్నామండి అది కూడా మిక్సీలోనే వేసేసుకుందాము ఓకే ఇందులో మనం కరగపెట్టుకున్న బటర్ ని కూడా వేసుకుందాం ఒక కప్పు తీసుకుంటున్నాం ఇది కూడా మెల్ట్ చేసుకున్న బటర్ మనం మిక్సీలో వేసేసుకున్నాము ఇంకా 2 ఎగ్స్ తీసుకుంటున్నాను నేను మెజర్మెంట్ కి 2 ఎగ్స్ సరిపోతుంది ఓకే అది కూడా మనం మిక్సీలో వేసేసుకుందాం చక్కగా ओके दी मन बच्चे बीट चेसकोचेदम 2-3 मिनट्स ओके ना या ओके चूसारा एंत फ्लफी आई कदा मन ब्लेंड दी मन बाउल तीसुकोनी आ बाउल मन मिक्सचर नी वेसेसुकुंदाम दींतो मनम वेनिला एसेंस ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాం వెనిల్లా ఎసెన్స్ వేసేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మనకు ఒక కప్పు నేను ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను అది ఒక బౌల్ లో వేసేసుకున్నాను ఈ ఆల్ పర్పస్ ఫ్లోర్ మనం మిక్స్ చేసుకున్నటువంటి లిక్విడ్ ఉంది కదా బీట్ చేసుకున్నటువంటి లిక్విడ్ లో వేసేసుకొని చక్కగా మనకు లంప్స్ అవి లేకుండా మంచిగా మనం దీన్ని కలిపేసుకుందాం ఎక్కువ కలపాల్సిన అవసరం ఏమీ లేదు జస్ట్ మనకు ఆల్ పర్పస్ ఫ్లోర్ ఆ లిక్విడ్ లో కలిసిపోయేలాగా కొంచెం కలిపేసుకుందాం చక్కగా చాలా బాగా వస్తుందండి మీకు కేక్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు ఓకే ఇక మనం క్యాషూ వేయాల్సిన సమయం వచ్చేసింది క్యాషూ వేసుకుందాం అది మీ ఇష్టమండి నేను ఒక హాఫ్ బౌల్ క్యాషూ వేసుకున్నాను మళ్ళీ పైన కూడా వేస్తాను ఎందుకంటే ఇది వెనిల్లా క్యాషూ కేక్ కాబట్టి క్యాషూ ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీకు మంచి ప్రోటీన్ అన్ని లభిస్తుంది దీని పక్కన పెట్టుకుందాం మనము ఇప్పుడు కొంచెం ఒక టిన్ తీసుకొని మీకు ఏ సైజ్ అయినా పర్లేదు మీకు అది సరిపడా టిన్ లో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని కొంచెం మనం రాప్ చేసుకుందాం చుట్టు కింద అడుగున అంతా కూడా వేసుకుందాము తర్వాత మనం దీనికి మన బటర్ పేపర్ ఉంటుంది కదా అని సైజ్ కి కట్ చేసుకొని బాటమ్ కి రౌండ్ గా నేను కట్ చేసుకున్నాను దాని మీద మనం సెట్ చేసుకొని కొంచెం పొడవుగా రిబ్బన్ లాగా కట్ చేసుకున్న పేపర్స్ తీసుకొని చుట్టు కూడా పెట్టేసుకుందాం ఈ విధంగా మనం చేయడం వల్ల మనకు కేక్ మనకు ఆ టిన్ కి అంటుకోకుండా ఉంటుంది గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది దీనికి కూడా కొంచెం నేను నెయ్యి రాసుకున్నాను దాని మొత్తం చుట్టు మనం పెట్టుకొని సెట్ చేసుకొని దాని అంటించేసుకుందాం నెయ్యి తోనే అంటే ఇలాగా ఒక 3 పీసెస్ గా నేను చేసుకున్నాను ఎందుకంటే ఒకే పీస్ అయితే మీకు అది కర్వ్ అవ్వదు అందుకని నేను ఇలా చేసుకుంటున్నాను అన్నమాట మీకైతే గిన్నెకి ఎటువంటి కేక్ అనేది ఇలా చేసుకుంటే మీకు అంటుకోకుండా చాలా నీట్ గా వస్తుంది చూడండి ఒక ప్యాచ్ కూడా పెట్టేసాను నేను అక్కడ ఓకే రెడీ అయిపోయింది మన ట్రే ఓకే
దాని పైన కొంచెం మళ్ళీ కొంచెం ఘీ తీసుకొని నెయ్యి కూడా చుట్టూ కొంచెం రాసేసుకున్నాను. ఓకే, రెడీ అయింది కాబట్టి ఇప్పుడు మనం లిక్విడ్ని ఒక్కసారి కలుపుకొనేసి ఎక్కడ ఏవి లంప్స్ అవి లేకుండా దీంట్లో మనం పోసేసుకుందాం మన కేక్ ట్రేలోకి. ఎస్, రెడీగా అయిపోతుంది. ఓకే చూడండి, క్యాష్యూస్ కేక్ పిల్లలు వదిలిపెట్టరండి. ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే బేకరీస్లో తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, పైన కూడా నేను కొంచెం క్యాష్యూ అన్నీ కూడా చల్లేసుకుంటున్నాను. చూడడానికి చాలా బాగుంటుంది, తినడానికి ఇంకా బాగుంటుంది. ఓకే, దీన్ని మనం ఒక కుక్కర్లోనే నేను చేస్తున్నాను ఈరోజు. ఒక చిన్న ట్రే ఉంటే మన కింద బాటమ్కి పెట్టేసుకొని మన కేక్ అందులో పెట్టుకొని ఒక లిడ్ ఏదైనా మీరు లిడ్ అయితే దీని కుక్కర్ మూతే పెట్టాలంటే గ్యాస్ కట్ అది తీసేసి మీరు పెట్టుకోండి. నేనైతే దీనికి సరిపడ గ్లాస్ లిడ్ ఒకటి నేను తీసుకుంటున్నాను. ఈ గ్లాస్ లిడ్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది పైన, అది ఎంత పొంగుతుంది ఏంటి అనేది చూడొచ్చు మనము. ఓకేనా, ఇది 10 మినిట్స్ హై పెట్టండి. మళ్ళీ మీకు ఒక 45 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే కుక్ అయిపోతుంది. చూసారా, 45 మినిట్స్ అయిపోయింది. చాకు పెట్టి కొంచెం చెక్ చేసుకుంటే చాకుకి ఎటువంటిది అతుక్కోలేదు కదా, అంటుకోలేదు అంటే మన కేక్ సూపర్గా రెడీ అయిపోయింది. ఓకే, దీన్ని చల్లారనిద్దాము. చూడండి చల్లారిపోయింది, పట్టుకుంటే చూసారా ఎంత స్మూత్ టెక్స్చర్తో వచ్చింది మన క్యాష్యూ కేక్, క్యాష్యూ వెనిల్లా కేక్. ఓకే, దీన్ని మనం ప్లేట్ మూసి టర్న్ చేసుకుందాం. ఓకే, ఓపెన్ చేసేద్దాం ఇప్పుడు. సూపర్ 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 యమ్మీ, వెనిల్లా క్యాష్యూ కేక్ రెడీ అయింది. మన పేపర్స్ అన్నీ తీసేద్దాం. చూడండి ఇంత బాగుంది కదా బాటమ్, ఇది చూడండి ఎంత చక్కగా స్మూత్గా చాలా బాగా రెడీ అయింది. మీరు కూడా తప్పకుండా ఈ మెషర్మెంట్స్తో ట్రై చేయండి. మైదా వాడకుండా ఇలా ఆల్ పర్పస్ ఫ్లోర్ వాడితే మన పిల్లలకి మనకు హెల్త్కి చాలా మంచిది. ఓకే, మనం కట్ చేసేసుకుందాం ఇప్పుడు. మీకు కోస్తుంటేనే తెలుస్తుంది చూడండి, స్మూత్ టెక్స్చరు స్మూత్గా వెళ్తుంది చాక్ అలా మనం కట్ చేస్తుంటే. ఓకే, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అంత బాగుందన్నమాట. చూడండి సూపర్గా ఉంది కదా. మీకు ఈ వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఓకే చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు నేను మీకు దీన్ని కట్ చేసి కూడా చూపించాను, ఇంకా దీన్ని తుంచి చూపిస్తాను, మీకు ఆ స్మూత్ టెక్స్చర్ అనేది అర్థమవుతుంది. ఓకేనా, చూద్దామా. చూడండి లోపల నుంచి క్యాష్యూస్ చక్కగా కనిపిస్తూ యమ్మీ యమ్మీగా ఉన్నాయి, సూపర్ యమ్మీగా ఉన్నాయి కదా. ఓకే, దీన్ని ఇప్పుడు మనం టర్న్ చేసుకుందాం ఒక్కసారి. పైన మనం చల్లుకున్న క్యాష్యూస్ ఇప్పుడు కనిపించేస్తాయి. ఓకే చూడండి సూపర్, హెల్దీ కేక్ అండి, అంతే చక్కగా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత స్మూత్ టెక్స్చర్ మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో, ఫ్లఫీ ఫ్లఫీగా ఉంది కదా, సూపర్ సూపర్. యా, ఇది కూడా చూపిస్తాను చూడండి, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇంట్లో పిల్లలు అందరూ హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయండి. ఓకే, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.